కొడుతున్నారు చూసుకోండి. లేలాండా మోడల్ 2018 అండి. ఓకే దీనికి దానికి ఏమైనా తేడా ఉందా? బండి బండి గాడి నష్టంలో చాలా సూపర్ అని చెప్పి మొన్న మేము బాటరీ తోలుకుని తోలేము. బండి దగ్గర ఇంటర్వల్ చాలా బండి మాతో మేము ఎక్కడ గాడికి కూడా ఎక్కినాయి చెప్పకూడదు కానీ బండి బండి బాగా ఉందండి. కాకపోతే తర్వాత ఏం స్పేర్ పార్ట్లు దొరకకపోతే ఇబ్బంది అయిపోయింది అని జనాలు టాక్. ప్రజెంట్ అయితే సార్ 2020 మనకి 1030 వచ్చినాయి. ఇప్పుడు దాకా ఆ ఇబ్బంది అయితే రాలే. ఇప్పుడు స్టార్టింగ్ మనకి బండి మొదలయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. వస్తే మనకి స్టార్టింగ్ లోనే స్పేర్ పార్ట్ ఇష్యూ రావాలి అవునా? బట్ ఇప్పటికి కూడా నాకు తెలిసి ఇప్పుడు దాకా కూడా ఏది పలానా స్పేర్ దొరకలేదు అన్నది లేదు. ఒకవేళ అవైలబుల్గా లేదు అంటే విత్ ఇన్ 1 వీక్ లో మీకు ఆర్డర్ పెడితే వస్తుంది. ఏ పార్ట్ అయినా వస్తుంది. ప్రజెంట్ 1 వీక్ ఆగుదు అంటే ప్రజెంట్ కొత్తది కాబట్టి ఇప్పుడు ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు టాటా ఏసీ ఉందండి దర్కన్ పార్ట్ అంటే ఏమన్నా ఇక్కడ అది ఎప్పటి నుంచి ఉంది? 2005 నుంచి ఉంది వెహికల్. సో ఇది కూడా ఏంటి మహా అయితే ఇప్పటికి బయట కూడా ఆల్మోస్ట్ దొరుకుతున్నాయి నాకు తెలుసుండి. అంటే మరి ఇక్కడ మనకి కడియం ఏరియాలో ఆటోమొబైల్స్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు కానీ మన ఏరియా ఇప్పుడు రావులపాలెం ఏరియా ఉందండి. ఇప్పుడు మడికి అక్కడి నుంచి రావులపాలెం ఎవరికి ఏది కావాలన్నా అటు సైడ్ అక్కడ 2 ఉన్నాయి గ్యారేజ్లు ఆటోమొబైల్స్. ఆ 2 కంపల్సరీ దొరుకుతాయి. అక్కడ ఒక ఆయన అయితే మాత్రం మీకు ఏమైనా పార్ట్ దొరకకపోయినా సరే నేను ఆర్డర్ పెట్టి తెప్పిస్తానండి విత్ ఇన్ 2-3 రోజుల్లో మీకు తెచ్చేస్తానండి అని చెప్పేసి ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నాడు ఆయన. మరి దానికైతే ఇబ్బంది అయితే లేదు. నేను చెప్తాను కదండి బండి అయితే మట్టుకే మరుక్కు నెంబర్ వన్ ఉంటాయి. బండి బట్టి వచ్చారో అసలు చాలా నిజంగా కారు తోలినట్టే అండి అంత బాగుందని బట్టి. ఆ బండి విషయంలో నేనేం పేరు పెడితే సరిపోను కానండి. ఇప్పుడు ఇప్పుడు కటింగ్ ఇప్పుడు కటింగ్ అయింది. ఇప్పుడు లేలాండ్ కట్ అవుతుంది. ఓకే ఇప్పుడు లేలాండ్ మెయింటెనెన్స్ కి మన మెయింటెనెన్స్ కి డిఫరెన్స్ అంటే స్పేర్ పార్ట్లు కానీ లేకపోతే మనకి ఆయిల్ చేంజెస్ కానీ కాస్ట్ విషయంలో అంత తేడా వస్తుంది. 3500 దాకా అవుతుంది మాకు లేలాండ్. 3500 మన సర్వీసింగ్ అయితే 2500 2200 ఆ రేంజ్ లో ఉంటుంది సార్. డిఫరెన్స్ ఉంటది. స్పేర్ పార్ట్లు ఎలా ఉంటాయి సార్? స్పేర్ పార్ట్లు కూడా మాకు అనే అవైలబుల్ గానే ఉంటాయి. కాకపోతే ఇంజనీర్ వర్క్ వచ్చి అయితే అది అంత మేజర్ రిపేర్ కి అయితే నేను అంతలాగా వెళ్ళలేదు బండి ఇంకా అప్పటికి. ఓకే అది ఏ పార్ట్ ఎంత ఉండదు అన్నది మాది బ్యాక్ వీల్ బేరింగ్ పోతే 2000 అయిపోతుంది. బ్యాక్ వీల్ బేరింగ్ ఓకే కొంచెం ఎక్కువ అయితే 500 కలిపి ఉండే 2000 అవుతుంది. బ్యాక్ వీల్ బేరింగ్ 3300 అంత చెప్పారు సార్. లేలాండ్ ఎందుకంటే నేను మొన్న ఒక కస్టమర్ అయితే అవ్వచ్చు ఎందుకంటే టాటా ఏసీ 3300 చిల్లర ఉందండి దాని మీద ప్రైస్ వీల్ బేరింగ్ బ్యాక్ సైడ్ మొన్న ఓపెన్ చేసి గ్రీజులు పెట్టి ఆపేసాను అంతే బాగున్నాయి. ఓకే ఓకే ఓవరాల్ గా మనకు వెహికల్ అయితే ఎలా ఉంది అంటే అయితే పర్లేదు అని చెప్తున్నాను కదండి. అసలు మీకు ఏం చూడక్కలేదండి. 3 టన్నులు అయినా సరే బండి డమ్ములు పికప్ పికప్ ఇంకేంటండి ఇంకా 3 టన్నులు అయినా సరే బండి అలా లెక్క ఏదండి ఏమంటే మీకు గేర్ మార్చుకోమంటది. అవును అదే గేర్ ఏమన్నా టాప్ గేర్ కానీ ఫోర్త్ కానీ వేసేసి. అవును అంటే ఇప్పుడు పని ఉండదు. అవును ఇంత డౌట్ నాకు. ఇప్పుడు మన ఇక్కడ టాప్ గేర్ వచ్చినప్పటికి ఒక 40+ అయినప్పటికి టాప్ పడిపోద్ది. ఇప్పుడు లేలాంటి పరిస్థితి అది ఎలా ఉంటది? మాది అయితే 3.5 వేసుకున్నా కానీ ఒక 60 స్పీడ్లో వెళ్తాను కానీ డబుల్ టాప్ పడదు. 60 స్పీడ్లో వెళ్తాను కానీ డబుల్ టాప్ పడదు. అప్పుడు దాకా పడదు. ఇది 40 స్పీడ్లోనే డబుల్ టాప్ పడుతుంది. ఓకే ఓకే దానివల్ల మైలేజ్ మెయింటెనెన్స్ కూడా మైలేజ్ తేడా వస్తుందండి. ఓకే కంఫర్ట్ ఎలా ఉంది సార్ వెహికల్? ఇప్పుడు స్పేస్ అలా మాదైతే గోద్రు కూకున్నట్టు ఉంటుంది. ఇదైతే మట్టుకి చాలా అవైలబుల్ గా బాగుంది. మనకి ప్రైజింగ్ మట్టుకి ఎక్కువ మన ఇబ్బంది పడక్కర్లేదు.
అన్ని విషయంలో అయితే సూపర్ అని చెప్తున్నాం కదండి. కాదేంటే తర్వాత స్పాట్లు ఏమన్నా కొద్దిగా ఇబ్బంది పెడతాయేమో దొరకకపోతే అనే. లేదు సార్, ఎప్పుడైనా సరే మనకి మీ నాగరాజు దగ్గరలో ఉంటాడు. ఒక కాల్ చేసినా మీకు ఏ పార్ట్ కావాలన్నా సరే తెప్పించి బాధ్యత అయితే నాది. ఎందుకంటే నేను మీ ఏరియా సేల్స్ కింద ఎప్పుడు ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి కూడా మీకు తెలుసు నేను. కాబట్టి ఇంటర్కి సంబంధించి సరే ఏదైనా సరే మీరు ఎనీ టైం అయినా కాల్ చేయొచ్చు. నేను మీకు ఎప్పుడైనా సరే స్పేర్ పార్ట్ నాకు సార్ ఇలాగా పలానా ఇబ్బంది ఉందని చెప్పేసి వేరే కస్టమర్ చెప్పారు నాకు అని చెప్పేసి అంటే కనుక నాకు చెప్పండి పర్లేదు. ఫ్లోర్ మ్యాట్లా లేలాండ్ లో అవి కొనుక్కోవాలి మళ్ళీ. యాక్సెసరీస్ కూడా ఏముండదు అయితే ఏమి అసలు ఇదివరకు ఇచ్చేవాడు. ఓకే, ఇప్పుడు 2018 టైం లో ఇచ్చేవాడు. ఇప్పుడు మార్కెట్ ఎక్కిన తర్వాత మొత్తం ఎక్కువ ఇస్తుంటే కొనుక్కోలేదు మన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ రాము గారు. థ్యాంక్ యూ.